తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అతి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం జనవరి 18న ప్రారంభమై చివరి రోజైన నేటి వరకు మండలంలో 29 గ్రామ పంచాయతీలలో కంటి వెలుగు కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది. నేడు చివరి రోజు చిన్నశంకరంపేట మండలంలోని మడూర్ గ్రామంలో కొనసాగుతున్న కంటి వెలుగు శిబిరాన్ని మండల వైద్యాధికారి సాయి సింధు పరిశీలించారు. అనంతరం వైద్యాధికారి సాయి సింధు మాట్లాడుతూ చిన్నశంకరంపేట మండలంలో మొత్తం 26,135 మందికి కంటి పరీక్షలు నిర్వహించడం జరిగిందని, వారిలో 3,432 మందికి రీడింగ్ అద్దాలు అందించడంతో పాటు ప్రిస్క్రిప్షన్ అద్దాలను 3,650 మందికి అందించినట్లు ఆమె తెలిపారు. కంటి ఆపరేషన్లు అవసరం ఉన్న 1,135 మందికి హైదరాబాద్లోని ఆసుపత్రికి రిఫర్ చేసినట్లు ఆమె తెలిపారు. అదేవిధంగా రైతులు జాగ్రత్తగా ఉండాలని, ఎవరికైనా పాము కాటు వేసినా కుక్క కాటు వేసినా మందులు ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయని ఆమె తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి సాయి సింధు, డాక్టర్ శిరీష, ఆస్తమాలజిస్ట్ నాగరాజు, డిఇఓ శిరీష, మాధవి, ప్రియాంక తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. శంకరంపేట మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సాయి సింధు. ఈరోజు కంటి వెలుగు ప్రారంభం, ఈరోజు కంటి వెలుగు లాస్ట్ డే ప్రారంభ జనవరి 18 ప్రారంభమై మన మండల్లో జూన్ 5th ఎండ్ అవుతుంది. మడూర్ లాస్ట్ గ్రామ పంచాయత్. ఇప్పటి వరకు మడూర్లో 925 పాపులేషన్ని స్క్రీన్ చేయడం జరిగింది. అలాగే రీడింగ్ గ్లాసెస్ అంటే దగ్గర చూపు అద్దాలు 100 మందికి ఇవ్వడం జరిగింది. ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ అంటే ఆర్డర్ చేయబడినవి, అంటే రీడింగ్ గ్లాసెస్లో లేనివి ఆర్డర్ చేయబడినవి 115 ఇక్కడ నుంచి రిఫర్ చేయబడిన కేసులు, అంటే పొరకు సంబంధించినవి, ఆపరేషన్కి సంబంధించిన కేసులు 68 రిఫర్ చేయబడినవి. మొత్తం మన మండల్ మొత్తం కలిపి ఇప్పటి వరకు 26,135 మెంబర్స్ స్క్రీన్ చేయడం జరిగింది. రీడింగ్ గ్లాసెస్ 3,432 మందికి ఇవ్వడం జరిగింది. ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ 3,655 మందికి ఇవ్వడం జరిగింది. అలాగే రిఫరల్ అంటే ఆపరేషన్కి రిఫర్ చేయబడిన వాళ్ళు 1,136 మందికి రిఫర్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని వినియోగించినందుకు నా ధన్యవాదాలు.